ద్వారా మనము రాష్ట్రానికంతా అధ్యక్ష ఇంతకుముందు పాలవెల్లువ అధ్యక్ష పాలవెల్లువలో అమూల్ ద్వారా పాలవెల్లువ కార్యక్రమం తీసుకురావడం జరిగింది అధ్యక్ష రాష్ట్రానికంతా తెలిసిందేదే పాల ధరలు 10 రూపాయల నుండి 20 రూపాయలకు యాక్చువల్గా పెరిగాయి అధ్యక్ష ఇంతకుముందు నేను 5 రూపాయల నుంచి 20 రూపాయలు అని అన్నాను అధ్యక్ష ఇంచుమించు 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి అధ్యక్ష ఐ స్టాండ్ కరెక్టెడ్ అధ్యక్ష ఈ ఉదాహరణలు అధ్యక్ష ప్రభుత్వమే ఆదుకుంది అధ్యక్ష వాళ్ళ సొంత భావన అధ్యక్ష కౌజు బేబీ అధ్యక్ష ఈ అవ్వ పేరు సొంత ఊరు వచ్చేసి చింతూరు అల్లూరు సీతారామరావు జిల్లా అధ్యక్ష అయితే బేబీ గారు చెప్తున్నారు అధ్యక్ష యాక్చువల్గా ఒంటరి దివ్యాంగురాలు ఏ విధంగా కొన్నేళ్ల క్రితము భర్త వదిలేసి వెళ్ళిపోయినాడంట అధ్యక్ష భర్త వదిలేసి వెళ్ళిపోతే ఒకే కూతురు ఆ కూతురు కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అధ్యక్ష అయితే కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంది అధ్యక్ష కూలి పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే ఏదో ఒక ప్రమాదం వలన ఒక కాలు కూడా తీసేయాల్సి వచ్చింది అధ్యక్ష యాంపిటేట్ చేయాల్సి వచ్చింది అధ్యక్ష చేస్తే ఏ విధంగా జీవించాలని చెప్పి చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితుల్లో అసలు జీవించేది ఎట్లా అని చెప్పి ఆలోచన చేసే పరిస్థితుల్లో వైఎస్ఆర్ చేయుత కింద ఏడాదికి 18,750 రూపాయలు సాయం రాగా అదేవిధంగా 56,250 రూపాయలు సహాయం అందింది అధ్యక్ష ఆ తర్వాత పెన్షన్ అధ్యక్ష నెల నెల 3,000 పెన్షన్ అందడం ద్వారా ఈరోజు జీవిస్తుంది అని తను చెప్తున్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వమే లేకుంటే నా జీవితం ఏమయ్యేదో అని అంటుంది అధ్యక్ష ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రోబంకి చిరంజీవులు విశాఖపట్నం అధ్యక్ష రోబంకి చిరంజీవులు తను ఏమంటున్నారంటే అధ్యక్ష కొడుకులా ఆదుకున్నారు వీళ్ళు పిల్లలు లేరు అధ్యక్ష వీళ్లకు పిల్లలు లేరు భార్యాభర్తలే అయితే శ్రీకాకుళం నుంచి ఇంకా ఇద్దరు పిల్లలు లేరు కాబట్టి ఇక్కడ విశాఖపట్నం రావడం జరిగింది వాళ్ళ సమీప బంధువు దగ్గర వాళ్ళు ఉంటున్నారు అధ్యక్ష వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి అధ్యక్ష పిల్లలు లేరు ఏం చేయాలి ఎట్లా బ్రతకాలి అనేటప్పుడు వాళ్లకు 3,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఒకరోజు కనుచూపు తగ్గితే గత నెల అంటే అంతకుముందు నెల 21 తేదీ వాళ్ళు జగనన్న కంటి వెలుగు శిబిరము వాళ్ళు నిర్వహించేటప్పుడు పోతే 2 రోజుల తర్వాత 23వ తేదీనే వాళ్ళకిద్దరు కూడా ఆపరేషన్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత భార్యకు అధ్యక్ష చేయుత కింద 18,750 నెల సంవత్సరానికి రావడం జరిగింది ఆ తర్వాత భార్యకు ఒకసారి చాలా భరించరాని పొట్టల్లో నొప్పి వస్తే ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేశారంట అధ్యక్ష ఈ విధంగా ఈరోజు వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలు లేని మమ్మల్ని సీఎం జగనే కొడుకులా ఆదుకుంటున్నారు ఇంకా దుర్భరమైన పరిస్థితి అధ్యక్ష తన పేరు బత్తిన అప్పమ్మ అధ్యక్ష వాదాడ గ్రామము బాడంగి మండలము విజయనగరం జిల్లా అధ్యక్ష పాపం విజయనగరం జిల్లా అధ్యక్ష బాడంగి మండలము వాదాడ గ్రామము దళితుల అధ్యక్ష అయితే చిన్న వయసులోనే భర్త చనిపోయినాడు అధ్యక్ష భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలు అధ్యక్ష ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారంట అధ్యక్ష ఆ తర్వాత ఏ విధంగా బ్రతకాలని చెప్పి తను కూడా బాధపడే పరిస్థితి ఉన్నప్పుడు తప్పని పరిస్థితుల్లో అధ్యక్ష ఎందుకంటే పిల్లలు పోయిన తర్వాత ఎంత చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే యాచన మొదలు పెట్టాల్సి వచ్చిందంట అధ్యక్ష యాచన మొదలుపెట్టి మరి ఎక్కడ అక్కడున్న దగ్గరున్న గుళ్ళు గోపురాల దగ్గర అధ్యక్ష యాచన చేస్తే ఎందుకంటే యాచన చేసేటప్పుడు మరి ఆడపిల్లలకు ఒకవేళ తెలిస్తే వాళ్ళ కుటుంబాల్లో తెలిస్తే వారికి ఇబ్బంది వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది కానీ బ్రతికేదానికి వేరే మార్గం లేదు గుళ్ళు గోపురాల దగ్గర అడుకుతింటూ ఉంటే ఆ తర్వాత అధ్యక్ష వాళ్ళ ముంగిట ఆ తర్వాత జగన్ బాబు వచ్చాక పెన్షన్ పెంచారు ఇప్పుడు 3,000 రూపాయలు వస్తుంది ఆ తర్వాత కూతుర్లకు వైఎస్ఆర్ ఆసరా చేయుత వలన కూతుర్లు వాళ్ళ జీవనం వాళ్ళు సాగించుకుంటున్నారు అమ్మఒడి వలన తను ఎంత బాగా చెప్తున్నారు చూడండి అధ్యక్ష అమ్మఒడి వలన మనవరాళ్ళు ఇంగ్లీష్ చదువుతున్నారు అని చివరికి ఏమంటుందంటే జగన్ బాబు ఇచ్చిన పెన్షన్తో యాచన మానుకొని గర్వంగా బతుకుతున్నాను ఇవన్నీ అధ్యక్ష ఎందుకంటే ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వ పరిపాలన విధానం అనేది కామన్ మ్యాన్కు ఏ విధంగా సామాన్య మానవునికి ఏ విధంగా యాక్చువల్గా అది
దాని ఎఫెక్ట్ ఉంది అనేది తెలియజేసేదానికి అధ్యక్ష. ఆరవది అధ్యక్ష సంపన్న ఆంధ్ర, మౌలిక సదుపాయాలు మరియు ఉత్పాదకత అభ్యున్నత సంకల్పం. ఆర్థికాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన పునాది లాంటిది. పారిశ్రామికీకరణ వేగవంతం చేయడానికి మరియు పోటీతత్వాన్ని పెంపొందించడానికి మా ప్రభుత్వం అనేక మార్గనిర్దేశక కార్యక్రమాలను చేపట్టింది. ఈ కార్యక్రమాల అమల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం 2023-24 మా ప్రభుత్వం తీసుకువచ్చింది. ఈ విధానం విభిన్న రంగాల్లో శక్తివంతమైన పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను సృష్టించే లక్ష్యంతో పనిచేస్తుంది. సామాజిక ఆస్తులైన గ్రామీణ సచివాలయాలు, వైఎస్ఆర్ క్లినిక్లతో పాటు ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్లు, విమానాశ్రయాలు, పారిశ్రామిక కారిడోర్లు మరియు 17 కొత్త వైద్య కళాశాలల్లో కీలక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మా ప్రభుత్వం వ్యూహాత్మక పెట్టుబడులను పెట్టడం జరుగుతుంది. తద్వారా రాష్ట్ర ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి. ఆరోగ్యం, విద్య మరియు గృహరంగము వంటి సామాజిక మౌలిక సదుపాయాలను నైపుణ్యం కలిగిన మానవ శక్తిని డిజిటల్ పరిజ్ఞానంతో మేళవించటం వలన గరిష్ట స్థాయిలో పెట్టుబడులు మరియు ఉద్యోగ కల్పనకు సాధించవచ్చు. ఇది మన రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేస్తూ స్థిరమైన పారిశ్రామిక అభివృద్ది వైపు నడిపిస్తుంది.